తమ భూమిలో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తూ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ బాధితురాలు ధర్మవరం ఆర్డీఓ మధుసూదన్ దృష్టికి తీసుకెళ్లింది. అనంతపురం జిల్లా సీకేపల్లి మండలంలోని పేదంటి గ్రామంలో రాంప్రసాద్ అనే రైతుకు చెందిన 5.19 ఎకరాల భూమిలో 257 సర్వే నెంబర్లో కొందరు అక్రమంగా గుంతలు తవ్వారు. దీంతో తమ భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాంప్రసాద్ భార్య సుమలత మీడియా ఎదుట వాపోయారు. తన భర్తకు అనారోగ్యంగా ఉందని అనంతపురం క్యాన్సర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశామన్నారు. ఇదే అదునుగా భావించిన లింగన్న, అశోక్, ప్రకాష్, రాజానాయక్ అనేవారు తమ భూమిలో గుంతలు తవ్వి మట్టిని తరలించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదేమని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ భయపెడుతున్నారని వాపోయింది. ధర్మవరం మున్సిపాలిటీలో ఉన్న చెత్తను తమ పొలంలో వేశారని ఆమె తెలిపింది. తమకు న్యాయం చేయాలంటూ ధర్మవరం ఆర్డీఓ మధుసూదన్ కు ఆమె వినతి పత్రాన్ని అందజేశారు. నాలుగు ట్రాక్టర్లు చాలా లాస్ట్కి రోడ్డు కనిపిస్తుంది. వీటికి వస్తానే కింద ఉంటుంది ట్రాక్టర్లే, అన్ని ట్రాక్టర్లు, వీళ్ళంతా ట్రాక్టర్లే. పన్ను పారైపోరంటే వాడు వచ్చి ఈడ ఆడ పడేసాడు వాడు మొన్న. ఇచ్చంతా ఓ ట్రాక్టర్ తెచ్చిన మొన్నంతా ఓడిన చూడు ఎక్క చూడినారు. మాది పాదింటి గ్రామంలో 5 ఎకరాల 19 సెంట్లు చేను ఉందండి. ఇట్లా మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ గ్రామ ఇట్లా అక్రమంగా మన్ను తలరిస్తానని ఎవరో చెప్తే మేము వెళ్ళి చూసాము. అక్కడ చూసే లోపల 20 ట్రాక్టర్లు, 2 జేసీపీలు, 40 మంది మనుషులు ఉన్నారు. వాళ్ళు మేము పోయి అడగంగా వాళ్ళు మేము డబ్బు తీసుకున్న వాళ్ళు వస్తున్నారు, మీరు పక్కన ఉండండి అని మాకు చెప్తే మేము పక్కన పోయి నిలబడే లోపల సినిమాలో రౌడీజం వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోయినారు మమ్మల్ని కాదని మేము రోడ్డు అంతా అట్లా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాము. కానీ వాళ్ళు మాకు పేర్లు కొన్ని చెప్పారు, వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను. మాకు ఎట్లయినా ఇప్పుడు మా ఆయన కూడా మా దగ్గర లేరు, ఆయన్ని తీసుకొని వచ్చి నేను మీడియా ముందు చెప్దామంటే ఆయన హాస్పిటల్లో క్యాన్సర్ ఇదితో అడ్మిట్ అయినాడు. 4 రోజులైంది అక్కడ. ఇక్కడ 4 రోజుల నుంచి మేము పోరాడుతున్నాం, మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు మాకు ఎవరు లేరు. ఒక పిల్లోని వేసుకొని అక్కడ హాస్పిటల్లో ఒక పిల్లోని పెట్టి నేను చాలా సఫర్ అవుతున్నాను. ఎట్లయినా కూడా మీడియా ద్వారా నాకు న్యాయం జరుగుతుందని నేను మీడియా వైపు వచ్చాను. వాళ్ళ పేర్లు ఇన్ఫామ్ చేస్తున్నాను, వాళ్ళని పిలిపించి మాకు ఏదో న్యాయం జరగాలని కోరుతున్నాను. మీరు అది న్యాయం అది కూడా జరగకపోతే నాకు పురుగుల మందు తప్ప ఇంకా వేరే దారి అనేది లేదు సార్. అసలు నేను ఇట్లా హాస్పిటల్కి ఇంటికి తిరిగి హాస్పిటల్కి చేను దగ్గరికి రాత్రి పగులు తిరిగి తిరిగి నాకు నీరసం వచ్చేస్తా ఉంది. నేను పేషెంట్ని అయ్యేటట్లున్నాను. కొంచెం వాళ్ళ పేర్లు చెప్తాను. తలారి లింగన్న, నాగులూరు ప్రకాష్, నాయక్కు, నాగరాజు అనే వ్యక్తుల్ని మాత్రం నాకు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను వాళ్ళని చూశాను. వాళ్ళ రికార్డ్స్ అన్నీ నా సెల్లులో వాళ్ళు మాట్లాడిండేది, వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యే పేర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ లింగనే అనే అతను నన్నే ఎంత నీచంగా అవలాయపడుతున్నావా అని మాట్లాడుతున్నాడు. అతను కొంచెం అతన్ని పిలిపించి నా దగ్గర అతను ఎదురుగా వస్తే అతనితో మాట్లాడాలా డైరెక్ట్ అంటే అతను సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇట్లంతా చేస్తున్నారు. ఎవరికి చెప్పాలో మా బాధ తెలియక మీడియా ముందుకు వచ్చినాము. మీడియా ద్వారానే మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. నంబర్ 311 అందులోనూ ఈ చెత్త ఈ గుంతలు తోగిన తర్వాత మరుసటి రోజు ఈ చెత్త అంతా తీసుకొని పోయి దానిలో వేశారు. దానికి కూడా మేము లింగప్పకి బాధతో ఏమయ్యా ఇట్లా మీరు చేసిండే దానికి మళ్ళీ చెత్త ఒకటి వేపిస్తున్నారు, ఒక ఎకరం అంతా చెత్త పడింది రాండి చూస్తారంటే మాకేం సంబంధము, మాకు సంబంధమే లేదని మాట్లాడుతున్నారు. దయచేసి ఈ వీళ్ళందరినీ నా ఎదుట నిలబడితే నేను ఏడుస్తూ వాళ్ళతో నేను బాధతో చెప్పుకుంటాను. వాళ్ళు ఏం తీరుస్తారో, నా భూమి నాకు కావాలి, వాళ్ళ డబ్బులు వద్దు, ఏమొద్దు, కొంచెం వాళ్ళతో మాట్లాడేకి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. దయచేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. నమస్తే.